తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలంలో రంగంపేట చండ్రేడు పాఠశాలలో ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు పార్థసారథి రమణబాబుల ఆధ్వర్యంలో నిర్వహించిన బాలల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు మండల విద్యాశాఖ అధికారులు కె శ్రీనివాసరావు పి మధుసూదన్ రావులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న విద్యా సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని ఎదగడానికి పాటుపడాలన్నారు. ఈ సందర్భంగా వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు విచిత్ర వేషధారణ వేసిన చిన్నారులకు వారు బహుమతి ప్రదానం చేశారు. అనేకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే విద్యార్థులు పాల్గొని అలాగే మన దేశంలో ఉండేటువంటి వివిధ రాష్ట్రాల యొక్క సంస్కృతి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాల్ని పిల్లల డ్రెస్సుల ద్వారా మనం అందరం కూడా ఏర్పాటు చేసుకున్నాం. అలాగే ఆటపాటలు విద్యార్థుల యొక్క ఆటపాటలు చక్కటి నృత్య ప్రదర్శన అలాగే పాటలు అలాగే పిల్లలు మంచి పౌరులుగా ఎదగాలి, మంచి పౌరులుగా తీర్చిదిద్దబడాలి. ఆ రకంగా మీరందరూ క్రమశిక్షణ కలిగి మరి మెలుగుతారని అలాగే జీవితంలో పైకి వస్తారని కూడా మేమందరం ఆశిస్తున్నాం. అలాగే మన పాఠశాల నిర్వహించేటువంటి ఈ కార్యక్రమాలు అలాగే విద్యార్థులు నిర్వహించేటువంటి ఈ కార్యక్రమాలు అన్నీ కూడా చక్కగా ముందుకు తీసుకువెళ్తూ పాఠశాలకి మంచి పేరు తీసుకొస్తారని నేను ఆశిస్తున్నాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. Please like, share and subscribe to BCN Telugu News.